దృశ్యం ఈ సినిమా నేను యాక్చువల్లీ రిలీజ్కి రెండు రోజుల ముందే సురేష్ బాబు గారు సినిమా చూపించారు అండ్ సినిమా నేను యాక్చువల్లీ అంతకుముందు ఒరిజినల్గానే ఏం చూడలేదు ఈ సినిమా డైరెక్ట్గా అంటే సినిమా కథ దేని గురించి కూడా తెలియకుండా వెళ్ళి కూర్చున్నాను సినిమా స్టార్ట్ అయింది ఒక 30 మినిట్స్ ఫస్ట్ 30 మినిట్స్ అయితే మంచి స్వీట్ ఒక ఇమోషనల్ ఒక ఫ్యామిలీ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది అండ్ సడన్గా అక్కడి నుంచి ఆ సినిమాలో ఒక ఒక సిచ్యువేషన్ ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు కదా ఆల్మోస్ట్ అంటే సీట్ ముందుకు వచ్చేసి కూర్చొని చూసాను అంత గ్రిప్పింగ్ ఉంది చివరి వరకు కూడా ఇన్ఫాక్ట్ అసలు మల్టీప్లెక్స్లో ఈ రిక్లైనర్ సీట్లు అలాంటివి ఉంటాయి అలాంటివి మీరు తీసుకోవద్దున్నా కూడా ఎందుకంటే దాన్ని వాడరు యూ విల్ బీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్ సో అంత గ్రిప్పింగ్ ఫిల్మ్ నేను తెలుగులో చూసి చాలా కాలం అయింది అండ్ ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు ఎందుకంటే అంత పెద్ద స్టార్ అయి ఉండి బోల్డ్ అంత ఫ్యాన్స్ ప్రెషర్ ఉంటుంది అండ్ కమర్షియల్ సినిమా చేయాలని అండ్ బోల్డ్ అనే విషయాలు ఉంటాయి ఆయన దగ్గర నుంచి ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా బలంగా నేర్చుకోవాలనిపించిన ఒక విషయం అంటే ఆల్ ద యంగ్స్టర్స్ అంటే ఇంక్లూడింగ్ మీ ఇప్పుడు వచ్చిన కొత్త సెటప్ యాక్టర్స్ అందరూ కూడా అంత పెద్ద స్టార్ అయ్యిండే ఆయనే ఒక ఎక్స్పెరిమెంట్ ఒక ఇలాంటి సినిమా చేసి ఈరోజు దాన్ని సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేశారంటే మనం కూడా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాల్సింది అవసరం ఉందని నేను అనుకుంటున్నాను అండ్ హోప్ వి ఆల్ స్టార్ట్ డూయింగ్ సమ్ డిఫరెంట్ సినిమా ఎందుకంటే డెఫినెట్గా ఈరోజు దృశ్యం వల్ల ఒక చిన్న అవేర్నెస్ వచ్చింది అంటే ఒక మంచి సినిమా అయినప్పుడు అది రెగ్యులర్ ఫార్ములా కానీ ఆ కమర్షియల్ ప్యాటర్న్లో లేకపోయినా కమర్షియల్ సినిమాల కంటే పెద్ద సక్సెస్ ప్రజలు చేస్తారని ఒకసారి ప్రూవ్ చేశారు సో దానికి వెంకటేష్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి అండ్ సినిమాలో నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే తెలియకుండా ఒక చిన్న మెసేజ్ కూడా ఉన్నది ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మనం ఈ మధ్య యంగ్స్టర్స్ బోల్డని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కానీ ఎక్కడో మొహమాటమో సిగ్గు చెప్తే పేరెంట్స్ ఏమంటారు అని చెప్పి చెప్పకుండా వాళ్ళకు వాళ్ళే సఫర్ అవుతూ ఉండిపోతున్నారు అలా ఉండకుండా పేరెంట్స్తో షేర్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చిన్న ప్రాబ్లం అయిపోతుంది అండ్ ఫస్ట్ మనం చేయాల్సిన పని వెళ్ళి పేరెంట్స్కి చెప్పాలన్న సంగతి కూడా చాలా సటిల్గా ఒక మెసేజ్ విధంగా చెప్పారు సో అందరి యంగ్స్టర్స్కి చెప్పారంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకెవరికైనా షేర్ చేసుకోండి అన్నిటికంటే ముందు మనం షేర్ చేసుకోవాల్సింది మన పేరెంట్స్తో సో అటువంటి ఒక మంచి మెసేజ్తో ఒక కొత్త రకం స్క్రీన్ ప్లేతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చి దృశ్యం అన్నది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఐ థింక్ ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ ఫర్ తెలుగు సినిమా